నమస్కారం. మెదక్ జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం నుండి ఈ బ్రిడ్జ్ కోర్సుకి సంబంధించిన వీడియోలను తీయడం జరుగుతుంది. అందులో భాగంగా నా పేరు తిరునగిరి నర్సింహులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగసన్పల్లి సాంఘిక శాస్త్ర బోధకులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం 7వ తరగతికి సంబంధించిన 1వ పాఠమైన వివిధ రకాల పఠాలను అర్థం చేసుకోవడం అనే పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుంటున్నాం. అసలు పఠం, చిత్రం తేడాల గురించి మనం 6వ తరగతిలో తెలుసుకున్నాం. అదేవిధంగా పఠాలకు సంబంధించిన పఠాల్లో వివిధ రకాల ప్రదేశాలను లేదా వివిధ రకాల సంబంధించినటువంటి ప్రాంతాలను సూచించడానికి ఎలాంటి గుర్తులను ఉపయోగించాలి అనే విషయాన్ని కూడా మనం 6వ తరగతిలో తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ 7వ తరగతిలో పటాలు అనేటువంటి అనేక రకాల పటాలు ఉంటాయి మనకు. అందులో భాగంగా రాజకీయ పటాలు, భౌతిక పటాలు, ప్రత్యేక పటాలు, వీటి గురించి మనం ఈ క్లాస్లో మనం చర్చించడం జరుగుతూ ఉంటుంది. ఈ పటాలలో పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, లోయలు, ఎడారులు వంటి అనేకమైనటువంటి ప్రాంతాలను పటాలలో ఏ విధంగా గుర్తిస్తాము అనే విషయాల గురించి మనం చర్చించడం జరుగుతుంది. ముందుగా మనం 6వ తరగతిలో పటాలలో గుర్తులు అనేటువంటి వివిధ రకాల గుర్తులను సూచించడం జరిగింది. ఎలా పటాలలో గుర్తులను సూచిస్తాము? చెట్టు కావచ్చు, చెరువు కావచ్చు, మట్టి రోడ్డు కావచ్చు, రైలు మార్గాలు కావచ్చు, వివిధ రకాల చిహ్నాలను పటాలలో ఎలా గుర్తిస్తాం అనే దాని గురించి మనం 6వ తరగతిలో తెలుసుకున్నాం. అదేవిధంగా పటాల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, ఉపయోగాల గురించి మనం 6వ తరగతిలో చర్చించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం 7వ తరగతిలో గుర్తులైనటువంటి బిందువు, రేఖ, ప్రదేశం ఈ మూడింటి గురించి తెలుసుకుంటాం. బిందువు అంటే రాజధానులు, వివిధ రకాల రాజధానులు అంటే భారతదేశ రాజధానిని అయినటువంటి ఢిల్లీని గుర్తించడం కావచ్చు, తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ను గుర్తించడం కావచ్చు, ఇలా వివిధ రకాల రాష్ట్రాల రాజధానులను గుర్తించడం. అదేవిధంగా రేఖ, రేఖ అనేటువంటిది ఏంటిది అంటే మనకు రేఖ అంటే మనకు ఒక లైన్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా నదులను లేదా సరిహద్దు రాష్ట్రాలను లేదా ఒక దేశం యొక్క సరిహద్దును సూచించడానికి ఈ రేఖలలో సూచించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 3వ అంశం ప్రదేశం, వివిధ రకాల ప్రదేశాలను మనం సూచించడానికి వీటిని వాడతాం. ఎడారులు కానీ లేదా ఒక భౌగోళిక ప్రదేశాన్ని కానీ ఇలాంటి వాటిని ఒక ప్రత్యేక పరిస్థితిలో వీటిని వాడడం జరుగుతూ ఉంటుంది. ప్రదేశం అనే దానిని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి గుర్తులు అనేటువంటి దానిని మనం పటంలో చూచినప్పుడు పటంలో దిగువన ఇండెక్స్లో ఆయా సరిహద్దు రేఖల ఇతర చిహ్నాల వివరాలు మనకు ఉంటాయి. చూడండి, మన పుస్తకంలో భారతదేశ పటం ఉన్నది చూడండి. భారతదేశ పటంలో కింద మనకు ఇండెక్స్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సరిహద్దుకు సంబంధించినటువంటి చిహ్నాలు ఉన్నాయి, ఆ చిహ్నాలను ఆధారంగా చేసుకునే మన పటంలో వాటిని గుర్తించడం జరుగుతుంది. ఏ ఏ రాష్ట్రం ఏ ఏ సరిహద్దులలో ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ గుర్తులను మనము ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వివిధ రకాల పటాలైనటువంటి రాజకీయ పటాలు కావచ్చు, భౌతిక పటాలు కావచ్చు, ప్రత్యేక పటాలు కావచ్చు. అయితే ఈరోజు ఈ పాఠంలో మనం భౌతిక పటాల గురించి తెలుసుకుంటాం. భౌతిక పటాలు అంటే ఏమిటి? భౌతిక పటాలు అంటే భూమి మీద ఎత్తును సముద్ర మట్టం నుండి కొలుస్తారు. అంటే ఏంటిదంటే భౌతిక పటాలలో ప్రధానంగా ఎత్తులను సూచించేటువంటి పటాలు అని అర్థం. ఎత్తులు అంటే మైదాన ప్రాంతం, సముద్ర మట్టము కన్నా ఎత్తు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతముని గురించి మనం చెప్తాం. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు వీటిలో వీటిని పటాలలో సూచిస్తే అలాంటి వాటిని మనం ఏమంటాము అంటే భౌతిక పటాలు అంటాము. దీనిలో ప్రధానమైనటువంటి అంశం సముద్ర మట్టం. సముద్ర మట్టం అంటే ఏమిటి?
దీనిని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే మీన్ సీ లెవెల్ అంటారు. మీన్ సీ లెవెల్ అంటే దాన్ని ఏ విధంగా తీసుకున్నారు, సముద్ర మట్టాన్ని ఏ విధంగా తీసుకున్నారు. శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాల పాటు సముద్ర అలల సగటు ఎత్తులను పరిశీలించి లెక్కించి వారు ఒక అవగాహనకు వచ్చి ఈ యొక్క సముద్ర మట్టాన్ని నిర్ధారించడం జరిగింది. ఈ సముద్ర మట్టం కన్నా ఎత్తుగా ఒక ప్రాంతాన్ని గురించి చెప్పొచ్చు, ఒక గ్రామాన్ని గురించి చెప్పొచ్చు, ఒక రాష్ట్రాన్ని గురించి చెప్పొచ్చు, ఒక జిల్లా గురించి చెప్పొచ్చు, ఒక దేశం గురించి చెప్పొచ్చు, ఒక పర్వతం గురించి చెప్పొచ్చు. ఎత్తు ఎంత ఎక్కువగా ఉంది అనే విషయాలను మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. మనకు పటం 1.6లో నింపూరు గ్రామాన్ని గురించి ఇవ్వడం జరిగింది. అది ఆ పటంలో ఎత్తైనటువంటి పర్వతం యొక్క అంచులో దానిని 3 భాగాలుగా చేయడం జరిగింది. 50 మీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్లు. 50 మీటర్ల ప్రాంతంలో ఆ నింపూరు గ్రామం ఉన్నది అని చెప్పి అక్కడ మనకు పటంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గుడి అనేటువంటిది 100 మీటర్ల ఎత్తులో అక్కడ సూచించడం జరిగింది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి కొండ యొక్క మొత్తం ఎత్తు మనకు అది 200 మీటర్లుగా సూచించడం జరిగింది. ఈ విధంగా పటంలో మనం ఆ ఎత్తులను సూచించడం జరుగుతుంది. ఈ ఎత్తులను సూచించాలి అంటే, ఎత్తులను పటంలో చూపాలి అంటే ప్రధానంగా మనం వీటిని జోన్లలో సూచిస్తాం. పటాలలో ఎత్తులను దేన్లలో సూచిస్తా, జోన్లలో సూచించడం జరుగుతూ ఉంటుంది. ఇది భూమిపైన ఉన్నటువంటి సమాన ఎత్తులో ఉన్న ప్రాంతాలను ఈ భౌతిక పటాల ద్వారా సూచించడం జరుగుతూ ఉంటుంది. ఈ సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖనే సమతల రేఖ లేదా కాంటూర్ అని చెప్పి పిలుస్తారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి విద్యార్థులు. ప్రధానమైనటువంటి పాయింట్ ఇది, కాంటూర్, కాంటూర్ లేదా సమతల రేఖలు అంటాం. సమతల రేఖలు అంటే ఏంటిదంటే, సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖనే, అంటే సమాన ఎత్తుగా ఉన్నటువంటి 50-50 మీటర్లు వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ ప్రాంతాలను కలుపుతూ గీసేటువంటి రేఖని మనం ఏమంటాము అంటే కాంటూర్ రేఖ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ కాంటూర్ రేఖలు అనేటువంటి భూస్వరూపాన్ని బట్టి, అంటే ఎత్తును బట్టి ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా ఎత్తు ఉంటుంది. కాబట్టి ఆ ఎత్తు ప్రాంతాలను కలుపుతూ గీయడం వల్ల ఇవి వంకర తింకర్లుగా రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏ రెండు కాంటూర్ రేఖలు ఎప్పుడు ఖండించుకోవు, ఏ రెండు కాంటూర్ రేఖలు ఎప్పుడ ఖండించుకోవు. ఇది మనకున్నటువంటి సమతల రేఖలకు సంబంధించి. అదేవిధంగా పటాల వల్ల కలిగేటువంటి ఉపయోగాలు, గతంలోనే మనం 6వ తరగతిలో తెలుసుకున్నాం పటాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే దాని గురించి చెప్పుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి ఈ భౌతిక పటాల వల్ల భూమి యొక్క ఉపరితల స్వభావాలను తెలుసుకోవడానికి, స్వభావాలు అంటే ఎత్తు, ఆ ప్రాంతాలను తెలుసుకోవడానికి, ఎక్కడ ఎంత ఎత్తులో ఉంది, ఏ ప్రాంతం ఎంత ఎత్తులో ఉంది, ఏ ప్రదేశం ఎంత ఎత్తులో ఉంది అన్న విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగించడం జరుగుతుంది. అందులో పర్వతాలు ఎక్కడున్నాయి, లోయలు ఎక్కడున్నాయి, లేదా కొండ ప్రాంతాలు ఎక్కడున్నాయి అనేటువంటిది మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ వివిధ ప్రాంతాలను తెలుసుకోవడానికి ఇవి ఉపయోగించడం జరుగుతుంది భౌతిక పటాలు. అదేవిధంగా రోడ్లు వేయడానికి, అది ఎత్తు ప్రదేశంలో వేయాలా, లోదే ప్రాంతం ఉందా, అక్కడ నుంచి ఎలా వేయాలి అనేది దాన్ని తెలుసుకోవడానికి, లేదా ఆనకట్టలు కట్టడానికి, ఆనకట్టలు కట్టాలంటే నీటి నిల్వ ఉండాలి, నీళ్లు నిల్వ ఉండాలంటే అది లోతైన ప్రదేశమై ఉండాలి, ఆ లోతు ప్రదేశంలో మనకు ఆనకట్టలు కట్టడానికి అనుకూలంగా ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఈ భౌతిక పటాలు ఉపయోగపడడం జరుగుతుంది. ఇది మనకున్నటువంటి 7వ తరగతికి సంబంధించిన వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం. ధన్యవాదాలు.